Action! హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. దిస్ ఈజ్ రమావత్ అండ్ ప్రజెంట్ మన గెస్ట్ వచ్చేసి మిస్టర్ అండ్ మిస్ సినిమా హీరో సైలేష్ మనతో పాటు ఉన్నారు. మరి ఆ సినిమా యొక్క విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? హాయ్ రమావత్ బ్రో, ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్, ఫైన్. అండ్ ఏంటి ట్రైలర్ టీజర్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఐ ఫీల్ లైక్ ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి అంత రెస్పాన్స్ ఏం లేదు. ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారం మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్. మిక్స్డ్ రెస్పాన్స్, నో పాజిటివ్ నో నెగిటివ్ అన్నట్టు. అంటే డెబ్యూ కదా, అదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎగ్జైట్మెంట్ ఒక 10% ఉంటే 90% నర్వస్నెస్. నర్వస్ దేనికి? అరే ఆబ్వియస్లీ బ్రో, ఫస్ట్ టైం ఒక ఫిలిం అంటే లైక్ ఇట్ ఈజ్ ఆర్ డ్రీమ్ కాబట్టి బీయింగ్ అ బడింగ్ యాక్టర్ వెయిట్ చేసి సినిమా రిలీజ్ అవుతుంది అనే టైంలో కోవిడ్. సరే నా ఒక్కడికే వచ్చిందా అంటే అదేం లేదు, ప్రపంచం మొత్తం వచ్చింది దాంట్లో లాక్డౌన్. సో తర్వాత మళ్ళీ అంటే ఇంత టైం తీసుకొని మళ్ళీ రిలీజ్ అవుతుందంటే అప్పుడు చేసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ వేరే ఉండేది. ఇంత ఇంత గ్యాప్ వస్తుంటే యా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఇన్ని క్వశ్చన్లు రన్ అవుతుంటే ఇంకా నర్వస్నెస్ కాకపోతే డెఫినెట్గా ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ టైం 70 mm పైన చూసుకుంటున్నాం. అదో బెస్ట్ పార్ట్ మీకు అంటే ఓటీటీ, ఈ మధ్య ఎక్కువ సినిమాలు ఓటీటీకి వెళ్తున్నాయి, అలా కాకుండా మీరు థియేటర్కి వస్తున్నారు. అంటే కావాలని వి వెయిటెడ్ ఫర్ థియేటర్స్. యాక్చువల్లీ ఓటీటీ అడిగినా కూడా లైక్ ఫస్ట్ అయితే థియేటర్స్ అంట, మేము చేసింది కూడా థియేటర్స్లో కంపల్సరీ చూసుకుందామని కాబట్టి డెఫినెట్లీ వీ ఓన్లీ వెయిటెడ్ ఫర్ థియేటర్స్. ఎందుకని ఇప్పుడు జనరల్ ఓటీటీ సేఫ్ అంటారు కదా, ఇంకా ఆ టర్మ్స్ ఏంటో అవి నా ప్రాపర్గా తెలియదు, కానీ మేము స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అప్పటికి కోవిడ్ అవన్నీ లేవు కాబట్టి థియేటర్స్ కానీ స్టార్ట్ చేసాం. సో లెట్ అస్ స్టిక్ టు దట్ వర్డ్ ఓన్లీ అనుకుని ఇంకా అట్లా అనుకున్నాం. మరి ఆ టర్మ్ మీరు అన్నట్టు ఓటీటీలో అయితే సేఫ్ అది ఇది అని అంటే మా డైరెక్టర్ గారిని అడగాలి అవన్నీ ప్రాపర్గా. ఓకే, అంటే మిస్టర్ అండ్ మిస్ అన్నారు, ఏంటి అసలు దాన్ని స్టోరీ ఏంటి, అసలు అంటే ఏంటి ఆ లైన్ ఏంటి, అసలు స్టోరీ లైన్ ఏంటి? మిస్టర్ అండ్ మిస్లో మిస్టర్ నేను సార్, మిస్టర్ నేను, మీరు మిస్ ఒక ఆమెనేనా, ఇంక చాలా మంది ఉన్నారా? మిస్టర్ అయితే ఒక ఆమెనే, ఒక అమ్మాయి అబ్బాయి వచ్చేసి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను, ఊరి నుంచి వచ్చిన అతను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అమ్మాయి వచ్చేసి ముంబై, షీస్ టోటలీ పాష్ అండ్ లైక్ ఇండిపెండెంట్ ఉమెన్, అంటే హెచ్ఆర్ అనమాట. నేను ఇంగ్లీష్ రానోడ్ని, కొత్తగా సిటీకి రావడం, తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి పరిచయం ఎలా ఏర్పడింది అది అక్కడ మీరు ట్యాగ్లైన్ పైన చూస్తే మై ఫస్ట్ కిస్ వాజ్ అన్ యాక్సిడెంట్. సో అలా పరిచయం అవుద్ది అబ్బాయికి అమ్మాయికి. తర్వాత ఫస్ట్ పరిచయమే కిస్సా? ఓకే, ఇదేదో బాగుంది, ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫస్ట్ పరిచయమే కిస్తో, తర్వాత అనుకోకుండా ఈ అబ్బాయి మళ్ళీ అనుకోకుండా కిస్సా, లేకపోతే అనుకోకుండానే, అనుకోకుండా అంటే వాంటెడ్ లే కానీ వీడికి తెలీదు అమ్మాయికి తెలీదు. వాంటెడ్ కానీ మీకు ఉంటుంది కిస్ పెట్టాలని? నాకు కాదు, బేసిక్ ఏంటంటే అమ్మాయి వస్తుంది, అమ్మాయి వచ్చి పెడుతుంది. అమ్మాయి వచ్చి పెడుతుంది అది చెప్తున్నా నేను కాదు, అమ్మాయి వచ్చి పెడుతుంది అని చెప్తున్నా. ఇంక మీరు మెల్లిగా నాతో స్టోరీ మొత్తం చెప్పిచ్చేస్తున్నా. ట్రెండింగ్ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా, చూస్తున్నారా? ఒకసారి అది ఏంటి ఇంట్లో మేబీ ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్కి, అవకాశం రావచ్చు కదా. అవకాశం వచ్చినా నేను వెళ్ళను. వెళ్తే వెళ్ళరా? అదేంటది వెళ్తే బిగ్ బాస్ హోస్ట్ లాగా వెళ్తాను, హోస్ట్కి యాంకర్గా. కాన్ఫిడెన్స్ ఓవరా లైక్? ఓవర్ అని ఏం లేదు బ్రో, లైక్ నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. కంటెస్టెంట్ లాగా అయితే వెళ్ళను. ఇఫ్ అంతా మంచిగా ఉండి డెఫినెట్గా నేను ఇంకా బాగా కష్టపడి బాగా నచ్చితే డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు సీ మై సెల్ఫ్ ఇన్ దాట్ ప్లేస్. ఎందుకు కంటెస్టెంట్ లాగా, ఎందుకు వద్దు కంటెస్ట్ లాగా? అంటే వెళ్ళే వాళ్ళందరూ మీరు మళ్ళీ దానికి ఏదో ఒకటి పెట్టేయకండి. గ్యాప్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ వేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్లేం లేదు కంటెస్ట్. అరే దట్స్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ బ్రో. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటేనే అట్లీస్ట్ ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతాం, లేకపోతే దాని కింద దగ్గరకన్నా వెళ్తాం, టచ్ అనే చేస్తాం. నా టార్గెట్ అయితే అది. ఓకే, అంటే బిగ్ బాస్ హోస్ట్గా చేయాలి టార్గెట్, అది ఫైనల్ టార్గెట్ అన్నట్లే చెప్తున్నా. నాట్ యాజ్ అ కంటెస్టెంట్ బట్ యాజ్ అ హోస్ట్ ఐ లవ్ టు డూ దట్. అంతే, ఇప్పుడు ఇదైతే ఇదైతే చూడట్లేదు అంటున్నా, ఈ సిరీస్ అయితే చూడట్లేదు. లేదు లేదు. ఓకే, మామూలు హోస్ట్గా అని చెప్పారు నాగార్జున, నాని, ఎన్టీఆర్ గారు చేశారు, అది చూసారా పోనీ హోస్టింగ్ అని చూసారు? అంటే నేను ఎప్పుడో ఒకసారి చూస్తాను బట్ ఐ విల్ నాట్ ఫాలో రెగ్యులర్లీ అని చెప్తున్నాను. తెలుసు వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుద్ది ఏంటి అట్లా తెలుసు. ఓకే, ఎలా ఉంది అంటే ముగ్గురు వేరియేషన్స్, మూడు వేరియేషన్లు చూసారు ముగ్గురులోను, హోస్ట్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఏమంటారు?
సార్ దట్ మెచ్యూరిటీ అదే చెప్తున్నాను సార్, నాకు ఇంకా అంతేం లేదు, బట్ నాకు ఇష్టం చెయ్యాలి అన్న ఫీలింగ్. దాంట్లో ఏమి సార్ ఖర్చు లేని పని, డెఫినెట్గా ఐ వాంటెడ్ టు డూ దట్ అని చెప్పడం చాలా ఈజీ, చేసిన తర్వాత ఐ డిడ్ దట్ అని చెప్పడం చాలా కష్టం.